రైతు సోదరులకు శుభోదయం. స్టైలింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో పత్తికి ధరలు పెంచుతున్నారు జిన్నింగ్ వ్యాపారులు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో క్వింటాల్ పత్తికి 5,330 రూపాయల ధర పలికింది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో పత్తి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పెరిగిన పత్తి ధరలపై హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ధరలు పసిడిని తలపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధర కోట్ చేస్తూ పత్తి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో క్వింటాల్ పత్తి ధర అత్యధికంగా 5,330 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. 5,200 రూపాయలు మించకుండా పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్కసారిగా ధర పెంచి కొనుగోలు చేస్తూ ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5 మార్కెట్లు ఉండగా ఇచ్చోడలో 5,300 రూపాయలకు కొనుగోలు చేశారు. బోధ్, జైనద్ మార్కెట్లలో ఒక్కసారిగా పత్తి ధర పెంచి కొనుగోలు చేయడంతో రైతులు పత్తిని భారీగా తరలించి అమ్మారు. ఆదిలాబాద్ మార్కెట్లో పలికిన ధరకే బోధ్, ఇంద్రవెల్లి మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు చేశారు వ్యాపారులు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి 4,160 రూపాయల మద్దతు ధర నిర్ణయించింది. పత్తిలో 8-12% మాత్రమే తేమ ఉండాలి. తేమ అంతకు మించి ఉంటే ధరలో కోత వేసేవారు జిన్నింగ్ వ్యాపారులు. అంతర్జాతీయంగా పత్తి ధరలు అనూహ్యంగా పెరుగుతూ ఉండటంతో తేమ శాతం నిబంధనల్ని పట్టించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. అధిక ధర లభిస్తూ ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 11 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగినట్లు అంచనా. ధరలు పెరగటంతో రైతులు నిల్వ ఉంచిన పత్తిని కూడా విక్రయించేందుకు ముందుకొస్తున్నారు. రేట్లు పెరిగే దశలో ఉన్నాయండి. ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో 5,330, ఇచ్చోడ మార్కెట్లో 5,300, వరంగల్ మార్కెట్లో కూడా పెరిగినాయి. అన్ని మార్కెట్లో కూడా బేల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే మన పత్తి రేటు కూడా పెరుగుతుంది. ప్రస్తుతం తేమ శాతం కూడా తగ్గింది కాబట్టి రేటు కూడా వ్యాపారస్తులు పెంచిస్తున్నారు. మొత్తం మన జిల్లాలో ఈ రోజు వరకు దాదాపు 11 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు జరిగినాయి. పత్తి ధరలు పెరిగినా అది రైతుకు ఉపయోగపడటం లేదని రైతు నాయకులు అంటున్నారు. ఇప్పటికే చిన్న రైతులంతా పత్తిని విక్రయించారు. పత్తి ధర సీసీఐ ఇచ్చే ధర కన్నా 1,200 పెరిగినా రైతులకు లభించే ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పత్తి ధరల వల్ల జిన్నింగ్ వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన దానికి రేటు వస్తుంది తప్ప రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే పత్తి దిగుబడి భారీగా తగ్గింది. పత్తి వ్యాపారులు అందుకే ధర పెంచారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో క్వింటాల్కు 8,000 పలికిన విధంగా మళ్లీ పత్తి రైతుకు మంచి రోజులు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు 4,700 కూడా అమ్మినాం సార్ మేము. ఇప్పుడు 5,330 అయింది. మా దగ్గర అంతే పత్తులు లేవు, చీనాలో కూడా పత్తులు లేవు. ఇవి ఊళ్ళ కోసం చేసిన గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం అర్థం కాకలేదు. ఇంతకుముందు ఇదే ధర ఉంటే మేము ఖర్చులు ఇంత ఒడ్డు కొడుతుంటే ఇప్పుడు అది లేదు ఇది లేదు. ఆ పత్తులు కూడా నష్టమైపోయినాయి. అతి ఎక్కువ వర్షాలు పడి 2 తీరమని నష్టం చేసింది ప్రభుత్వం. కొందరు రైతులు పత్తిని తీయడానికి వచ్చినా తీయకుండా ఆలస్యం చేస్తున్నారు. ఒకవేళ తీసినా దానిని మార్కెట్కు తరలించకుండా రైతులు ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ధర ఇంకా పెరిగితే మార్కెట్కు తరలించాలని అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పత్తికి ఆశించిన ధర రాక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది కొంత ఆశాజనకంగా ధరలు పలుకుతూ ఉండటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 4,300 ఉండే ముందు 700 ఉండే ధర అప్పుడుంటే ఇప్పుడు ధర అప్పుడుంటే కాస్త కలిగి లాభం అవుతుండే కదా. ఇప్పుడు అన్ని పిరమున్నాయి కదా. ఇప్పుడేమో 5,300 అయినాయి. ఇప్పుడు ఇదే ధర ముందుంటే అందరికి లాభం అవుతుండే కదా. పత్రాన్ని కథమైనాక ఇప్పుడు మళ్ళీ ధర పెంచినాక ఏం లాభం ఉన్నది? ఖరీఫ్ ప్రారంభంలో పత్తి ధరలను విశ్లేషించిన ప్రభుత్వం అంతర్జాతీయంగా ఎగుమతులు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. మార్కెట్లో పత్తి ధరల్ని పరిశీలించినప్పుడు ప్రభుత్వ అంచనాలు తప్పినట్లు కనిపిస్తోంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ప్రభుత్వ ప్రకటనతో రైతులు పత్తి విస్తీర్ణం తగ్గించిన కారణంగానే ధరలు పెరిగాయని విశ్లేషణ కూడా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో వేయడం ద్వారా దిగుబడులు పెరిగి ధరలు తగ్గుతాయని రైతులు ఆలోచించుకోవాలి. సీజన్ మొదలైందంటే విత్తనం, ఎరువుల కోసం రైతులు నానా తంటాలు పడే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ రైతు మాత్రం అలా కాదు. 10 మందికి విత్తనం పంచడానికి ప్రయత్నిస్తున్నాడు. 1, 2 కాదు,
ఎన్నో రకాల విత్తనాలు పంచుతూ ఉంటాడు. స్థానికంగా దొరికే విత్తనమే కాదు, దేశ విదేశాల నుంచి విత్తనాలు తెచ్చి అందరికీ ఇస్తూ ఉంటాడు. అందుకే ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకున్నాడు. నెక్కంటి సుబ్బారావు వ్యవసాయంలో ఆరితేరిన వారు. సాగులో ఎన్నో ఏళ్ల అనుభవం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన సుబ్బారావు వ్యవసాయ రంగంలో ఓ రైతు శాస్త్రవేత్త. వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఏదైనా కొత్త వంగడం వచ్చిందంటే అది సుబ్బారావు గారి పొలంలో ఉండాల్సిందే. అది స్థానిక పరిశోధన స్థానమైనా సరే, లేదంటే అంతర్జాతీయ పరిశోధన స్థానమైనా సరే. అరవై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న సుబ్బారావుకు కొత్త వంగడాల సాగంటే ఆసక్తి. అందుకే 1964 మొదలు ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి విత్తనం తెస్తూనే ఉన్నారు. 64లో అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం నుంచి IR 64ను కిలో తెచ్చి సాగు చేశారు. అనంతరం రైతులందరికీ పంచారు. మారుటేరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కొత్త విత్తనం వచ్చిందంటే అది ముందు సుబ్బారావు గారి పొలంలో వేయాల్సిందే. అలా ఎన్నో రకాల విత్తనాల అభివృద్ధికి కేంద్ర బిందు అయ్యారు ఈ అభ్యుదయ రైతు. 1967లో మొట్టమొదటి హరిత విప్లవానికి నాంది పలికిన గ్రామం ఈ గ్రామం ఆచంట. IR 8 2000 ఎకరాలు వేసి భారతదేశ అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం సాయంతో పంపించడం జరిగింది. అప్పుడు కేంద్ర ఆహార మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం ద్వారా. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. ఈ 57 IR 8 వేసినంతో కానీ మన ఢిల్లీలో ఇంటర్నేషనల్ రైసెన్స్ వచ్చి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను ఆనర్ చేసి 57 నుంచి వెరైటీ ఇచ్చినందుకు చాలా గ్రాండ్గా ఆనర్ చేశారు. తర్వాత ఏమో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యవసాయం చేస్తూ ఏ కొత్త రకాలు వచ్చినా భారతదేశం అన్ని రాష్ట్రాలకి కూడా నేను నా ద్వారా పంపిస్తున్నాను. 1985లో IR 64 ఇచ్చారు పిలుపు. అంతర్జాతీయ వరి పరిశ్రమ సంస్థ వాళ్ళు 1 కేజీ ఇచ్చి 1 కేజీని ఇక్కడ డెవలప్ చేసి నేను 5000 మంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాను. భారతదేశం అన్ని రాష్ట్రాలు అయిపోయింది. ఈరోజు కూడా రూలింగ్ వెరైటీ IR 64. దాని తర్వాత మన మార్టర్ వరి పరిశ్రమ సంస్థ నుంచి ఎన్నో కొత్త రకాలు వచ్చినాయి. 1010 1001 అన్నీ కూడా అవి కూడా ఎక్కువ ప్రాపగేట్ చేశాను నేను. ఈ సంవత్సరం కూడా మార్టర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం వాళ్ళు స్వర్ణకు బదులుగా దీటైన రకం 12-29, బొండాలకు దీటైన రకం 12-26, బీపీటీకి దీటైన రకం 12-24 ఇచ్చారు. అవన్నీ కూడా ఇండికేట్స్ ఇచ్చి అందరికీ ఇవ్వడం జరిగింది. నేను కూడా అందరికీ పండించి అందరికీ ఇస్తాను. వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి 80 సంవత్సరాల వయసులో కూడా సుబ్బారావు గారు యువ రైతులా వ్యవసాయం సాగిస్తున్నారు. ఇక ముందు కూడా ఇలానే చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త విత్తనాలు తీసుకువచ్చి వాటిని అభివృద్ధి చేసి రైతులకు అందించటమే లక్ష్యమని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల రైతులకు సుపరిచితమైన స్వర్ణ రకాన్ని రైతులకు చేరువ చేయటంలో సుబ్బారావు గారి పాత్ర ఉంది. తాజాగా మారుటేరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వచ్చిన 1229, 1224, 1226 రకాలను సాగు చేశారు. ఇప్పటి వరకు ఉన్న రకాల కంటే ఇవి మెరుగైనవని శాస్త్రవేత్తల విశ్లేషణ. అందుకే ముందుగా సుబ్బారావు గారి పొలంలో వేసి మిగతా రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ రకాల్లో ఉన్న ప్రయోజనాలను రైతులకు వివరిస్తున్నారు సుబ్బారావు. ఇప్పుడు ఈ స్వర్ణ అనే వెరైటీ 1986 ఎన్టీ రామారావు చేత మార్టర్ ఫార్మర్ విడుదల చేశారు. ఆ స్వర్ణ రకాన్ని ఇప్పుడు మార్టర్ సైంటిస్ట్ డాక్టర్ పాలాడు సత్యనారాయణ గారు డైరెక్టర్ ఏడీఆర్ మార్టర్ ఆయన తయారు చేస్తారు. బీపీటీ తగ్గట్టుగా 1224. ఇది కనుక దాడవల్ల సక్సెస్ అయితే ఇంకా అసలు రైతులందరూ మిగతా రకాలు మర్చిపోయి 1224 వస్తారు. సార్ వాళ్ళు స్వర్ణకి పడిపోదు, మొలవదు, అది 50 బస్తాలు తేలిక అవుతుంది. అలాగే బొండాలు ఈస్ట్ గోడావరి అంతా ఎక్కువ బొండాలు వాడతారు. ఉప్పుడు నొక్కి పనిచేస్తుంది అది. అంతేత అది కూడా తయారు చేస్తారు. పడిపోకుండా తగ్గడం రాకుండా 1226 ఈ 3 రకాలు కూడా నేను ప్రాపగేట్ చేస్తున్నాను. ఈస్ట్ గోడావరిలో నేమ నాగేశ్వరరావు ఉన్నాయి. నీ బొండాలు 4 ఎకరాలు వేశారు, ఫీల్డే చేస్తారు ఇక్కడ. అలాగే 1229 మాకు మన ఫీల్డే చేస్తారు ఇక్కడ. అందరూ 200 మంది రైతులు చూస్తారు. ఇప్పుడు ఈ దాడవల్ల కూడా 1229 అందరూ వేయటం. అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం నుంచి వచ్చిన గ్రీన్ సూపర్ రైస్ ని మన దగ్గర సాగు చేసి చూపించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలదని గ్రీన్ సూపర్ రైస్ కు పేరుంది. కొత్త రకాలపై అధ్యయనమే లక్ష్యంగా సాగుతున్న సుబ్బారావు కృషికి ఎన్నో అవార్డులొచ్చాయి. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తమకు కావాల్సిన విత్తనాల కోసమే ఇబ్బంది పడుతున్న తరుణంలో విత్తనాలను అభివృద్ధి చేసి ఇతర రైతులకు అందించడం నిజంగా అభినందనీయం.
వ్యవసాయ రంగంలో ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. కొంతమంది సంప్రదాయ విధానాలను పక్కన పెట్టి కొత్త మార్గంలో ముందుకు వెళ్తారు. మనకు కోళ్ళు, గొర్రెలు, మేకల పెంపకం గురించే తెలుసు. అయితే ఇంకొంతమంది అభ్యుదయ రైతులు మాత్రం కంసు పిట్టలను సైతం పెంచుతున్నారు. వాణిజ్య తరహాలో పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. అసలు ఈ కంసు పిట్టల పెంపకం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సాయిబాబా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలేరు గ్రామానికి చెందిన ఈ యువ రైతు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవాడు. చాలీ చాలని జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. ఆదాయ మార్గాన్ని అన్వేషించిన సాయిబాబా కంచు పిట్టల్ని పెంచాలని అనుకున్నాడు. పెంపకానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించిన ఇతను ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తున్నాడు. మటన్, చికెన్తో పోలిస్తే కంచుపిట్ట మాంసంలో విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం, పోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్లు సమృద్ధిగా ఉంటాయి. ఇంతటి పోషక విలువలు కల కంచుపిట్టల పెంపకాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు సాయిబాబా. ప్రతిరోజు ఉదయం గంట, సాయంత్రం గంట వీటి ఆలనా పాలనా చూస్తున్నారు. పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కంచుపిట్టల పెంపకం గురించి తెలుసుకున్న సాయిబాబా హైదరాబాద్ రాజేంద్రనగర్ పౌల్ట్రీ పరిశోధన విభాగం నుంచి కంచుపిట్టల్ని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్కటి 6 రూపాయలు కొని ఒక రూంలో వేడి వాతావరణంలో వారం రోజులు ఉంచుతున్నారు. అనంతరం ఒక షెడ్లో వాటిని వదులుతున్నారు. స్ప్రింక్లర్స్ ద్వారా తాగడానికి నీళ్లు, ఫిటర్ల ద్వారా దాణా సరఫరా చేస్తున్నారు. స్ప్రింక్లర్స్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రం చేసుకుని తాగునీరు, దాణా అందించి కేవలం 6 వారాల్లోనే కంచు పిట్టలను అమ్మగలుగుతున్నారు. 6 రూపాయలకు చిక్స్ కొనుగోలు చేస్తున్నారు. 6 వారాల్లో పెంపకానికి దాణా, నీటితో కలిపి 22 నుంచి 24 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఒక్కో కంచుపిట్టను 34 నుంచి 36 రూపాయలకు విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చికెన్ సెంటర్లలో జత 140 రూపాయలు కూడా విక్రయిస్తున్నారు. పౌల్ట్రీ రంగంలో కంచుపిట్టల పెంపకంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చని నిరూపించాడు నాగర్ కర్నూలుకు చెందిన సాయిబాబా. వీటి పెంపకానికి రోజులో కొంత సమయం కేటాయిస్తే చాలు, మంచి ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు. పాలెం యూనివర్సిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం మేరకు రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సెక్షన్ నుంచి నేను చిక్స్ కొనుగోలు చేస్తున్నాను. చిక్స్ కొనుగోలు చేసి నేను వీటిని బ్రూడింగ్ విధానం నుంచి 32 రోజుల వరకు పెంచి బయట మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ సేల్ తక్కువన్న బయట హైదరాబాద్ నగరాల్లో, చాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి పరిసర ప్రాంతాల్లో అమ్మడం జరుగుతుంది. హోటల్, రెస్టారెంట్లలో బిజినెస్ బాగుంది, మంచి చేయాలనే ఉద్దేశం చాలా బాగుంది. కానీ మార్కెట్ విధానానికి వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే సేల్ ఉంది కానీ దీనికంటే ఒక ప్రైవేట్ గవర్నమెంట్ పరంగా ఒక మార్కెట్ అనేది లేదు. మనమే స్వయంగా తీసుకొని పోయి అమ్మే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఒక మార్కెట్ విధానంలో ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రభుత్వము దీని మార్కెట్ విధానం మనకు రైతుకు మంచి అనుకూలంగా కల్పించినట్టయితే జీవనోపాధి, నిరుద్యోగస్తులకు చాలా జీవనోపాధిగా ఉంటుంది. ఎక్కువ కష్టం లేదు, 30 రోజుల్లో మనకు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా ఈ బిజినెస్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేనే కాకుండా నా ఫ్యామిలీ సభ్యులను కూడా ఈ వర్క్లో వాడుకొని ఫ్యామిలీ మొత్తం కుటుంబ పోషణకు ఇది మంచిగా ఆధారంగా అనిపిస్తుంది. పెంపకం చేపట్టిన రైతుకు లాభం, మాంసం తిన్నవారికి పోషక విలువలు ఇస్తోంది కంచుపిట్ట. అందుకే దీని పెంపకం లాభదాయకమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంచుపిట్టల పెంపకం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని సులభతరంగా తక్కువ ఖర్చుతోటి మనం రైతులు తెచ్చుకోవచ్చు. సో దీనిలో ముఖ్యంగా ఆలోచించినప్పుడు దాదాపు 5 నుంచి 6 వారాల వయసులో 500 నుంచి 600 గ్రాముల ఆహారాన్ని తీసుకొని అవి మనకు గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. వీటికి ముఖ్యంగా అటు ప్రజలకైనా కూడా ఈ కంచుపిట్టల మాంసాన్ని స్వీకరించడం వలన తక్కువ కొలెస్ట్రాల్తో కూడినటువంటి మాంసం తీసుకోవడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా ఇంకా ఆలోచించినట్టయితే ఫోలిక్ ఆమ్లం, ప్రోటీన్లు, విటమిన్ బి1, విటమిన్ కే, విటమిన్ ఈ అనేటటువంటి పోషకాలు కూడా మామూలు మా కోడి మాంసంతో పోల్చినట్టయితే ఎక్కువగా ఉండడం జరిగింది.
ఇంతటి విలువైన ఈ మాంసంపై ప్రజలకు పూర్తి అవగాహన లేదు. కంజుపెట్టెల అమ్మకంపై ప్రభుత్వం మార్కెట్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని సాయిబాబా కోరుతున్నారు. పత్తి మిర్చి పంటలతో విసిగిపోయిన గుంటూరు జిల్లా రైతులు ఆధునిక బాట పట్టారు. ఆ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ పండించని కొత్త పంటలు వేస్తూ ఆధునిక మార్గంలో ముందుకు వెళుతున్నారు. పెట్టుబడి తగ్గించుకొని లాభాలు పెంచుకుంటున్నారు. గుంటూరు జిల్లా పేరు చెప్పగానే మనకు పత్తి మిర్చి సాగు గుర్తుకొస్తాయి. కారణం, జిల్లాలో భారీ విస్తీర్ణంలో ఈ పంటలే పండిస్తారు. పత్తి మిర్చి వరి పండించే పల్నాటి రైతులు కాలానికి అనుగుణంగా ఆధునిక బాట పట్టారు. కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక ప్రకృతి వైపరీత్యాల పుణ్యమాని నష్టాలను చవిచూసిన రైతులు లాభదాయక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. కొంతకాలంగా డెల్టా ప్రాంతానికే పరిమితమైన కూరగాయల సాగు, పూల తోటల పెంపకానికి పల్నాటి ప్రాంత రైతులు సైతం ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. రాజుపాలెం మండలం రైతులు ఇప్పటికే పూల తోటలు, బొప్పాయి పంటలను సాగు చేసి లాభాలు గడిస్తుండడంతో పల్నాటి రైతులు సైతం అదే బాట పడుతున్నారు. ఇప్పటికే గురజాల నియోజకవర్గంలోనూ రైతులు విరివిగా కూరగాయలు, పూల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. కొన్ని సంవత్సరాలుగా మిర్చి, పత్తి పంటలు వేసి లక్షల్లో పెట్టుబడులు పెట్టి చివరికి తగినంత దిగుబడి రాక నష్టపోయిన సందర్భాలున్నాయి. దీంతో ప్రస్తుతం కూరగాయలు, పూల తోటలతో పెట్టుబడులు తగ్గటమే కాకుండా తమ ఇంట్లోని వాళ్లతోనే వ్యవసాయం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని రైతులు చెప్తున్నారు. ఇదివరకండి పత్తి మిరప తోట ఇలా వేసేవాళ్ళం. ఇది కొత్త పైరు, కొత్తగా వేయాలని అనుకుని ఇట్లా దీంట్లో దిగామండి. అనుకూలంగా ఉందని ఆలోచన మీదగా వేసామండి. బెంగళూరు నుంచి విత్తనం తెప్పించుకొని, మొక్క తెప్పించుకొని నాటుకుని వేసాము. ఇదివరకు మిరప తోట పత్తి వేసేవాళ్ళం. ఇప్పుడు మామూలుగా ఈ పూల దిగు ఇది మామూలుగా అంతర్పంటగా, అసలు మాకు పైరు గులాబీ, దానిలో అంతర్పంటగా చామంచి క్యాలిఫార్ వేస్తున్నాం. మామూలుగా పత్తి మిరప తోటకి దానికన్నా దీనికి లాభ సాటిగా ఉంది. దీనివల్ల వేరే పంటలతో పోల్చుకుంటే కూలీ ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. పొలంలో పంట పండించుకుంటూనే అంతర పంటలుగా కొత్త రకం పూలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. 3 నెలలకోసారి పంట చేతికి వస్తుంది. ఇంతకుముందు చాలా లాసులు వచ్చాయి, పంటలు వేసి పత్తి పంటలు అవన్నీ లాస్ వచ్చాయి. అట్లా కాకుండా న్యూ డివైస్ అంటే న్యూ టెక్నాలజీ, న్యూ ఫ్లవర్స్ టైప్లో వేసి బాగా పంటని డెవలప్ చేసి ఈ రకంగా అందరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అందరికి కూడా హెల్ప్ చేసి మేము కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటున్నాం. ఈ పంట వల్ల మాకు హ్యాపీగా ఉంది. మేము న్యూ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అన్ని అది టెక్నాలజీ అని వాడి పంటను అంతా డెవలప్ చేసి ఇట్లా పండించి లాభం వచ్చేటట్టు మేము చేసుకుని పండిస్తాం. అయితే ప్రస్తుతం తాము చేస్తున్న దాంట్లో అధికారులు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. మెరుగైన విధానాలు నేర్పించడం ద్వారా ఎక్కువ దిగుబడి తీయటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వ్యవసాయ అధికారులు మేలైన విత్తనాలు పంపిణీ చేస్తే లాభాల బాట పట్టడం ఖాయమని రైతులు తెలుపుతున్నారు. వీటికి సంబంధించిన మొక్కలు, విత్తనాలను బెంగళూరు నుంచి తీసుకురావటం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని చెప్తున్నారు.